తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 15వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా సత్యమంగా కుమారి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 111 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్నారు. 2 సంవత్సరాలుగా నగర పంచాయతీలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకపోవడం శోచనీయమన్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ముమ్మిడివరం నగర పంచాయతీలో ఎన్నికల సందర్భంగా మా 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున మాదాల నాగసత్య మంగా కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు ప్రచార కార్యక్రమం ఈ వార్డులో పెడుతున్నాం. మరి ఈ వార్డు ప్రజలందరూ సోదరిమణులు కానీ సోదరులు కానీ అందరూ కూడా మరి హారతి ఇచ్చి ఆశీర్వదించినందుకు వార్డు సభ్యుల వార్డులో ఉన్న వాటర్ మహాశయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ నగర పంచాయతీలో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మరి ఈ నగర పంచాయతీకి 111 కోట్లతో మరి మంచినీళ్ళు స్కీమ్ తెస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ దాన్ని ముందుకు తీసుకురాలేదు. అదేవిధంగా 30 కోట్ల రూపాయలు ఆ రోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మరి ల్యాప్స్ అయిపోయినాయి తప్ప అప్పటిదాకా వేసే పరిస్థితి లేదు. మరి నగర పంచాయతీ బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. మరి 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఉంది ప్రభుత్వ పనితీరు. ఒక రౌడీజం దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. మీ అందరూ కూడా చూశారు ప్రతిదీ నిత్యావసర సరుకులు ఇవాళ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఉన్నాయంటే మరి 10 సార్లు 15 సార్లు పెంచి సుమారు 100 రూపాయల దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఒక సిమెంట్ బస్తాకి నిన్న కాక మొన్న 50 రూపాయలు పెంచారు. ప్రతి నిత్యావసర వస్తువుకి కూడా మరి 100 రూపాయలు ఉండేదాన్ని 150 రూపాయలు చేసి ఇలా ప్రజల మీద భారం మోపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 140,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేసి మన భావితరాల భవిష్యత్తు దెబ్బతినే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఒక పక్క రాజధాని కానీ ఒక పక్క అమరావతిని కానీ మన పోలవరం ప్రాజెక్టు కానీ అన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులో తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే మరి స్థానిక సంస్థల్లో మన పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా 35% ఓట్లు టీడీపీకి రావడం జరిగింది.